న్యాచురల్ స్టార్ నాని వివేకాత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం సరిపోదా శనివారం. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజు సుదర్శన్ 35mm థియేటర్ లో భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేటికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక ఈ టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ను పరిచయం చేయగా ట్రైలర్ కాన్ఫ్లిక్ట్స్ ని ప్రజెంట్ చేసింది. దాన్ని బట్టి చూస్తే సియా దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్న వారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంట్రెస్ట్ వార్ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఇక వివేకాత్రేయ 2.0 అనేలా ఈ ట్రైలర్ ఉంది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టోరీ మెయిన్ పార్ట్ ని రివీల్ చేస్తోంది. మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది. పర్ఫార్మెన్స్ టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయనే చెప్పాలి. నాని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం అనిపించేలా ఉంది. ఎస్జే సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్ ప్రేమలో ఉన్న కానిస్టేబుల్గా బాగా ఆకట్టుకుంది. ఇక మురళీజీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. జెక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్తో నెరేటివ్ని ఎలివేట్ చేశారు. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్గా ఉంది. డివివి దానయ్య కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్గా సినిమాని నిర్మించారని వినిపిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 29 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్ వర్తి ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది.